మీ పేరేంటో మీకు అర్థం కాలేదు ఇంకా త్రిష నాయనో పారాషూట్ అంటుంది ఇది త్రిషనా తమర్ పేరేంటో ప్రభాస్ అబ్బాస్ చేతిలో యాసిడ్ బాటిల్ అంటున్నాడు వీడు ప్రభాసా ట్రైన్ ఆగిపోయింది ఏంటండి రైల్ పట్టాలి కట్టగా ఒకటి అడ్జస్ట్ చేయండి అయ్యో మరి గుద్దించలేకపోయారా గుద్దేలేపాడు పొలాల్లోకి పారిపోయాడు డ్రైవర్ వెళ్ళాడు తీసుకొచ్చి 10 నిమిషాల్లో గుద్దేసి వెళ్ళిపోవడమే ఓయమ్మా జ్వరం తెప్పించమంటావా వీడు ముసలోడు అవ్వకూడదే నాకే రాశాడా నీకు పడ్డం తప్ప పడేయడమే రాదే ఇక్కడ కూడా నా టాలెంట్ చూపించవలసి వస్తుంది బావా నాకి మరదలు మామూలుగా నచ్చలేదు అమ్మా మంగారు తొల్లు నా బిడ్డ తాడి కట్టలేమంటే చాలితీలు ఎగురుతాయి గెస్ట్ల ముందు ఏంటి ఆ మాటలు ఇంకొకసారి నా మొక్క మీద చెయ్యేసామంటే చంపేస్తాను ఏమనుకుంటున్నావు ఇలా నీ సంగతి చెప్పకుండా పని మనిషి మీద చెయ్యండి రా ఒరే పచ్చి మంచినీళ్ళు ముట్టనంటారు కదరా నా దాహం వేరులే వీధిలో సుబాని గారు ఉన్నాడు చూడు అని అరెస్ట్ చేసేద్దాం రా అయ్యో వాడు వద్దండి బాబా వీధిలోక నాకు తిక్కుంది దానికి లక్కుంది తెలుసా ఆ వీధిలో కుక్క ఉంది మీకు పిక్కుంది నువ్వేనా గంటారాణి అంటే గంట తర్వాత కూడా నేనే గంట తర్వాత కూడా నేనే మంచి అంటే ఇలా ఉండాలో ఏం తింటావు నీలక్క డైలాగులు మాత్రం తినా ఏదన్నా ఫ్యామిలీకి ఎదురు దెబ్బలు తగులుతాయి మా ఫ్యామిలీకి ఏంటో వడదెబ్బలు తగులుతూనే ఉంటాయి ఎవరైనా రోడ్డును పడతారు మేమేంటో రోడ్డు మీదకి వెళ్తే పడతాం ఎరా రారా రారా చెప్పాను కదా మేడం మాది వడదెబ్బ ఫ్యామిలీ అని నేను తీసుకొస్తాను మా కొడుకు పుట్టినరోజు ఉన్నది మీరు పని మనిషి సమేతంగా మా ఇంటికి రావాలి ఏమండి కేక్ వచ్చింది కేక్ పెట్టండి కేక్ కడిగి స్టార్ట్ అమ్మో ఇది బర్రె పడ్డట్టు పడ్డది ఆ కేక్ నాశనం అయింది నాయన ఐదు స్కిట్లు కాస్తా నాలుగు చేసిల్లా అన్న ఎందుకు అట్లంటాను నువ్వు పిండి రూపుతా అంటే అర్థమైంది నాకు నీ దగ్గర పైసలు కట్టంటే బయటికి పోవద్దంట ఆవే మాకు ఉద్యోగాలు వచ్చినాయి లెటర్లు చూసుకోండి సార్ ఒరే ఈ కంపెనీ సైడ్ ఇంకో సార్ వస్తే చెప్పు తీసుకొని కొడతామని రాసి ఉంది ఇంట్లో కవరా సిక్స్ మా అక్క మంచిది మా అక్క అమ్మ వచ్చే చేప అంటారు కదా ఎందుకంటారు దానికి పేరు ఎందుకు వచ్చింది మనం చేపల కోసం సముద్రం మీద వేటకెళ్తాం కదా అవును ఏమి పడకపోతే చేతులు ఏముంటది బొచ్చు ఉంటది దాన్నే బొచ్చు చేప అంటారు ఈ రోజు నా బర్త్డే ఏం కావాలి చెప్పు మన ఇద్దరం సముద్రంలోకి ఎలా పడవలో వెళ్ళాలి ఇప్పుడు నీళ్ళన్నీ ఎక్కడికి పోవాలమ్మా జల 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 పాత
సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతా చలి చలి చలిగా నా భార్య అంత మాట అంటావా నువ్వు? ఏమనింది? సరే ఆమె ఏదో అంటది, నువ్వంత మాట అంటావా నువ్వు? ఇంత పది బలిచాడు బలిచాడు నన్ను అంటావే? నువ్వేమైనా తక్కువ అంత మాట అంటావా? అమ్మ అమ్మను పట్టుకో నువ్వు. మళ్ళీ అమ్మ నిన్ను కూడా ఇష్టం వచ్చినట్టు అన్నది. నన్ను ఏమన్నా రోజు నా కళ్ళకొస్తున్న కళల రాణి పెద్ద గేట్ మొత్తం తెరిస్తే కానీ లోపలికి రాలేదు. నీ కళ్ళకి వచ్చిందా? మీ అక్కకి ఇష్టమైన ఫుడ్ ఏంటి? మా అక్క ఆపకుండా మొత్తం బీజా తినేస్తా తెలుసా? అప్పుడు నేను తినేస్తా కదా. మా చెల్లి ఊర్లో ఉండి ఉండి బోర్ కొట్టిందట, సిటీ చూస్తానంటుంది. వచ్చింది అది. నేను రా మీ బావని. అదేంటి మా అక్క మిమ్మల్ని ఫోటోలో చూపించినప్పుడు మీరు అల్లరి నరేష్ అంత హైట్ ఉన్నారు, ఇప్పుడేంటి సుమన్ శెట్టి అంతే ఉన్నారు? అక్క బావ భలే సరసాలు ఆడుతున్నారు. మీతో ఆడితే సరసాలు ఎందుకు అవుతాయి రా? జల్లికట్టు ఉద్యమం అవుతుంది. అది నా భార్య, ఈ అందమైన సుగుణాల రాశి నా మరదలు. కాఫీ తీసుకోండి రా బాబా. తినండి తినండి తినండి. కాలేజ్ కి బాబా. ఈ అమ్మాయికి ఈఎంఐలో కార్డు బుక్ చేశా. థ్యాంక్ యూ బాబా. నా కాళ్ళకి అందిపోతాయని తనే కొనిచ్చే డౌన్ పేమెంట్ కూడా బావే కట్టాడు. దిగురు కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడే దాదా బుగ్గ మీద గులాబీ. నేను వస్తా.